డైలాగ్ ఉంది, నాకు నిజంగా చాలా బాగా నచ్చింది. తర్వాత ఇంకో డైలాగ్ ఉంది, మ్యానుఫ్యాక్చర్ డిఫెక్ట్ అండి, ఆయన అంతే, ఆయన చిన్నప్పటి నుంచి అంతేని, ఆయన ఏం చేయాలనుకున్నారో ఆయన అలాగే చేస్తారు, ఆయనకి నచ్చంది ఏది ఉన్నా ఆయన రియాక్ట్ అవుతాడు, ఆయన ఎదురుగా ఏ అన్యాయం జరిగినా ఆయన రియాక్ట్ అవుతాడు అని డైలాగ్స్ ఉన్నాయి. ఇవన్నీ చాలా చాలా కనెక్ట్ అయ్యే డైలాగులు. సో పవన్ కళ్యాణ్ గారి లాంటి వ్యక్తి అసెంబ్లీలో ఉంటే మన లాంటి వాళ్ళు అందరం చాలా హ్యాపీగా ఉంటాం. ఎందుకంటే ఈరోజు మనకు ఏదైనా తప్పు జరిగిందని మనం మాట్లాడితే మన మీద కేసులు వస్తున్నాయి. పలానా నాయకుడు ఎలాగా అంటే మన మీద ఏదో తప్పుడు కేసులు బెనేస్తారు, లేకపోతే ఇంకోటి చేస్తారు, దాడులు జరుగుతాయి, బ్లాక్మెయిల్ చేస్తారు, బెదిరిస్తున్నారు, ఇవన్నీ చేసి చాలామంది భయపడి మూసుకొని ఉంటున్నారు. మన కోసం మనం పోరాడడానికి కూడా మనకు ఎలాగూ చేత అవ్వదు. కనీసం మన కోసం పోరాడే పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తికి ఆ 3,000 2,000 కోసం కూర్చు పడకుండా ఓటేస్తే మన కోసం మనం ఎలాగో పోరాటం చేయం. మన కోసం ఇంకో వ్యక్తిని పంపిద్దాం, ఆ వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఇందాక టిక్కెట్లు అప్పుడు 5,000 2,000 ఇచ్చి బ్లాక్లో టిక్కెట్లు కొన్నారంట. ఒరే పిచ్చ ఫ్యాన్స్, నేను మెగా ఫ్యాన్కి వేరే అభిమాని, మీ అందరికీ చెప్తున్నాను, ఫ్యాన్స్ అందరికీ కూడా బ్లాక్లో 2,000 3,000 5,000 50,000 కూడా కొని ఇచ్చి టిక్కెట్లు తీసుకుని వెళ్ళిపోయే పిచ్చ అభిమానులు మనం అందరం ఉన్నాము. ఆ 2,000 ఎలక్షన్ టైంలో 2,000 కక్కుర్తి పాడకుండా పవన్ కళ్యాణ్ గారికి ఈసారైనా సరే ఓట్లేసి ఆయనకి అసెంబ్లీకి పంపించండి. 5 సంవత్సరాలు మన కోసం పోరాటం చేస్తారు, మనం పోరాటం చేయక్కర్లేదు, ఆయనే మన కోసం పోరాటం చేస్తారు. అలాంటి నిజాయితీ పనులు అసెంబ్లీలో ఉంటే చాలా మంచిది. మనకి ఒక్కసారి ఆలోచించండి, ఈ బ్లాక్లో టిక్కెట్లు కొనడం కాదు, ఇక్కడ కొనడం మానేసి అక్కడ తీసుకోవడం మానేసి పవన్ కళ్యాణ్ గారికి ఓట్లేసి ఆయనకి అసెంబ్లీకి పంపించండి, అప్పుడే బాగుంటుంది. సినిమా చాలా బాగుంది భయ్యా. సెకండ్ హాఫ్ అయితే బీభత్సంగా ఉంది. అటు ఫ్యాన్స్కి, సినిమా అభిమానులకి, థియేటర్కి వచ్చిన ప్రతి ఒక్కరికి నచ్చే విధంగా సెకండ్ హాఫ్ ఉంది. అంటే పవన్ కళ్యాణ్ గారు ఎలాగ డైలాగులు చెప్తే ఇష్టపడతారో, ఎలా స్టైలిష్గా ఉంటే ఇష్టపడతారో, అది మొత్తం ఈయన మొత్తం కవర్ చేశాడు. ఈ డైరెక్టర్ మాత్రం మొత్తం బాగా చూపించాడు. అంటే మనకి పంజాబ్ సినిమా వచ్చేటప్పుడు ఓన్లీ స్టైలిష్గా సుమా ఆ సినిమా తీశారు, సబ్జెక్ట్ అనేది కొద్దిగా తేడా కొట్టింది. ఈ సినిమాలో ఏంటంటే సబ్జెక్టుతో పాటు స్టైలిష్గా ఉంటూ డైలాగ్స్ ఇంకా బాగున్నాయి. డైలాగ్స్, పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం, బయట వ్యక్తిత్వం ఎలా ఉంటుందో దానికి తగ్గట్టే డైలాగ్స్ ఉండడం అనేది చాలా అద్భుతం. దీంట్లో ఆయన చెప్పే ప్రతి మాట కూడా పొలిటికల్గా ఆయన చెప్పేటప్పుడు లేదా మన కోసం ప్రజల కోసం తప్పించేటప్పుడు ఆయన ఏమైతే చెప్పదలుచుకున్నారో అవన్నీ కూడా ఆయన ఇంటిచ్చారు. చాలా బాగుంది, అది మాత్రం నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఒక డైలాగ్ ఉంది నాకు ఇష్టమైన ఈ సినిమాలో, ఎంటైర్ సినిమాలో నాకు ఇష్టమైన డైలాగు, నిజంగా అద్భుతమైన డైలాగు, అందరికీ తెలుసుకోవాల్సిన డైలాగు, అందులో చాలా అర్థం ఉన్న డైలాగు, ఇంటర్వెల్ బ్యాంక్లో ఉంది. ఒక పొలిటికల్ లీడర్కి, ఒక మంత్రికి ఒక డైలాగ్ చెప్తాడు, వాళ్ళు మధ్య తరగతి వాళ్ళండి, మీరు ఇస్తామంటే ఆశపడతారు, కోపపడితే భయపడతారు, వాళ్ళు నాతో ఉన్నా లేకపోయినా వాళ్ళ కోసం నేను చివరి వరకు పోరాటం చేస్తానని పవన్ కళ్యాణ్ గారి డైలాగ్ అనేది, అది నిజంగా పొలిటికల్గా కూడా చాలా ఉపయోగపడే డైలాగ్. డైలాగ్ అని నేను అన్నాను, అది దాని వ్యక్తిత్వం, దాని మనసు నుంచి వచ్చే మాట. సో దయచేసి ఈ సినిమాలు చూసి సినిమా బాగుందని బాగలేదని చాలామంది చెప్తారు. అభిమానం మేము సూపర్గా ఉన్నదని చెప్పొచ్చు, ఇవన్నీ కామన్, చాలామంది కామన్ ఆడియన్స్ కూడా ఇది చాలా బాగుందని చెప్తారు. అసలు ఇలాంటి సినిమాలు తీయడం వల్ల మనం ఏం తెలుసుకుంటాం అనేది చాలా ఇంపార్టెంట్. ఇలాంటి నేను అదే చెప్తున్నాను, మహిళకు ఉపయోగపరంగా కాదు. ఇక్కడ ఏంటంటే నిజాయితీ పనులు కదా.